తూర్పు లదాఖ్లోని భారత్ చైనా సరిహద్దు వద్ద పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. బార్డర్లో యుద్ద వాతావరణం కనిపిస్తోంది. చర్చల పేరుతో భారత సైనికులను పొట్టన పెట్టుకోవడంతో పాటు గాల్వాన్ లోయ మాదేనంటూ చైనా ప్రకటించడంతో భారత్ అప్రమత్తమైంది. దేశ రక్షణ విషయంలో రాజీపడే లేదన్నది ప్రధాని ప్రకటన స్ఫూర్తితో వాస్తవాధీన రేఖ వద్ద భారత్ భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. భారత వాయుసేన రంగంలోకి దిగింది. నౌకాదళం కూడా తీర ప్రాంతాల్లో గస్తీ పెంచింది. సరిహద్దులో చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. చైనా దాడులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో భారీ ఎత్తున బలగాలను సరిహద్దులకు తరలించారు. బోర్డర్లో యుద్ధ విమానాలు గస్తీ తిరుగుతున్నాయి. సుఖోయ్ 30 MKI, MiG-29, జాగ్వార్ యుద్ధ విమానాలను రంగంలోకి దించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక యుద్ధ విమానం అపాచీ ఫైటర్ జెట్లను కూడా సరిహద్దులకు తరలిస్తున్నారు. శ్రీనగర్, అవంతిపుర, లేహు ప్రాంతాల్లో చైనా చొరబాట్లను పసిగట్టడానికి వాయుసేనను కూడా సిద్ధం చేశారు. చైనా సరిహద్దుల్లో మిరాజ్-2000 యుద్ధ విమానాలను మోహరించాలని నిర్ణయించారు. లద్దాఖ్ ఎయిర్ బేస్ లోనూ భారత యుద్ధ విమానాల కదలికలు ఊపందుకున్నాయి. గాల్వాన్ లోయ ప్రాంతంతో పాటు సిక్కిం, అసోం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు కూడా ఫైటర్ జెట్స్ చేరుకున్నాయి. ఎయిర్ చీఫ్ మార్షల్ భదౌరియా లేహ్లో పర్యటించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భదౌరియా పేర్కొన్నారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. భారత నౌకాదళం కూడా అప్రమత్తమైంది. హిందూ సముద్ర జలాలపై గట్టి నిఘా పెట్టింది. మలక్కా జలసంధి వద్దకు యుద్ధ నౌకలను తరలించింది. అండమాన్ నికోబార్ దీవుల భద్రతపై కూడా ప్రభుత్వం, సైన్యం దృష్టి సారించాయి. అండమాన్ నికోబార్ దీవుల చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతాల్లో భారత నావికా దళం ఫుల్ అలర్ట్ గా ఉంటుంది. చైనా ఇతర మార్గాలలో భారతదేశానికి హాని తలపెట్టే ప్రయత్నం చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. చైనా కూడా దూకుడు పెంచింది. సరిహద్దులకు అదనపు బలగాలు తరలించింది. గాల్వాన్ లోయ సమీపంలోకి భారీగా సైనికులు, యుద్ధ విమానాలను రప్పిస్తోంది. భారత శిబిరాలకు కిలోమీటర్ దూరంలోనే చైనా సైన్యం మోహరించినట్లు తెలుస్తోంది. ప్యాంగాంగ్ సరస్సు సమీపంలో చైనా సైనిక క్యాంపును ఏర్పాటు చేసినట్లు సమాచారం. టిబెట్ లోని ఎంగారి వైమానిక స్థావరం నుంచి చైనా ఫైటర్ జెట్స్ గస్తీ తిరుగుతున్నాయి. చైనా సైన్యానికి పాకిస్తాన్ తనవంతు సహకారం అందిస్తోంది. అతి త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఉన్న స్కద్ ఎయిర్ ఫోర్స్ బేస్ కు విమానాలు తరలించాలని చైనా భావిస్తోంది. మొత్తానికి గాల్వాన్ లోయ అత్యాధునిక యుద్ద విమానాల గర్జనలతో దద్దరిల్లుతోంది. సైనికుల కవాతుతో హిమాలయ కొండలు మార్మోగుతున్నాయి. ఇక చైనా విదేశాంగ శాఖ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. గాల్వాన్ లోయ తమదే అని, ఆ ప్రాంతాన్ని వదులుకునే ప్రసక్తే లేదని చైనా పేర్కొంది. భారత సైన్యం తమ భూభాగంలోకి ప్రవేశించి రోడ్లు, వంతెనలు నిర్మిస్తుందని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం, ఆర్మీ తోసిపుచ్చాయి. సరిహద్దులో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పటికే భారత్ చైనా సరిహద్దు వెంట యుద్ద వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిఘా డ్రోన్లతో ఆయుధాలను పంపి ఎల్ఓసీ దాటిస్తోంది. ఈ కుయుక్తులను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది. చైనా అన్నంత పని చేస్తోంది. భారతదేశం దాడులకు దిగితే పాకిస్తాన్, నేపాల్ నుంచి కూడా ప్రతిఘటన వస్తుందని చెప్పిన చైనా అదే పని చేస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చైనాలను రెచ్చగొడుతోంది. డ్రాగన్ ట్రాప్ లో పడి ఆ రెండు దేశాలు మనతో కయ్యానికి కాలు దూవుతున్నాయి. ఇప్పటికే నేపాల్ మన దేశంతో ఉన్న సరిహద్దు భూభాగాలకు సంబంధించి సవరణ చేసి చిచ్చురాజేసింది. ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ మన దేశాన్ని దొంగదెబ్బ తీయడానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఉగ్రవాదులను పంపించి మారణ హోమం సృష్టించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్న పాక్ ఇప్పుడు డ్రోన్ల సహాయంతో దాడులకు ప్లాన్ చేసింది. అయితే భారత సైన్యం ఫుల్ అలర్ట్ గా ఉండడంతో పాక్ కుట్రలు ఫలించడం లేదు. జమ్మూ కాశ్మీర్లోని కతువా జిల్లాలో పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను
బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. హీరానగర్ సెక్టర్లో పాక్కు చెందిన నిఘా డ్రోన్ మన భూభాగంలోకి వచ్చింది. ఆ సమయంలో బీఎస్ఎఫ్ 19వ బెటాలియన్ జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పాక్ డ్రోన్ ను గమనించిన జవాన్లు వెంటనే ఆ డ్రోన్ ను కూల్చివేశారు. డ్రోన్ పైకి జవాన్లు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. కూలిపోయిన తర్వాత డ్రోన్ ను పరిశీలించగా భారీగా ఆయుధాలు బయటపడ్డాయి. M4 యుఎస్ మేడ్ రైఫిల్తో పాటు 2 మెగాజీన్లు, 60 రౌండ్ల బుల్లెట్లు, 7 గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. స్ప్రే డ్రోన్ లో భారీగా ఆయుధాలు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. పాకిస్తాన్ డ్రోన్ లో ఆయుధాలు ఉండడంతో భారత సైన్యం మరింత అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి భద్రతను కట్టుదిట్టం చూశారు. కాశ్మీర్లోని ఉగ్రవాదులకు అందించడానికి డ్రోన్ ద్వారా వెపన్స్ పంపించారా, లేదంటే పాకిస్తాన్ భూభాగం నుంచే తుపాకులను ఆపరేట్ చేసి భారత ఆర్మీ బీఎస్ఎఫ్ పోస్టులపై దాడికి కుట్ర చేశారా అనే అంశాలపై సైన్యం ఆరా తీస్తోంది. జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాదులకు ఆయుధాలు అందించేందుకే డ్రోన్ను పంపినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.